అండి నేను మీ మధులికని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు A1 యూట్యూబ్ ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మాత్రం టచ్ చేయడం అసలు మర్చిపోదు డూ కామెంట్ షేర్ అండ్ డూ లైక్ ఇట్ చావు కవర్ చల్లగా చూసానండి చాలా చాలా బాగుంది అందరూ చూడవచ్చిన సినిమా అండి ఇది కాన్సెప్ట్ కొత్తగా ఉంది నాకైతే అప్లై అయిపోయింది సినిమా అనిపించింది చాలా బాగుంది హార్తి గారి యాక్టింగ్ బాగుందండి స్టోరీ బాగుంది మెయిన్ స్టోరీ బాగుంది సెంటిమెంట్ అంతా ఏం జరుగుతుంది అన్న ఏం జరుగుతుంది ఇంకేం జరుగుతుంది అనిపించింది బాగుంది లేడీస్ అంటే అదే ఆమెని గారు ఆయన కాంబినేషన్ చాలా బాగుంది హీరో గారు కూడా బాగా జీవించేసారు సినిమాలో మామూలుగా చేయలేదండి చాలా బాగా చేశారు యాక్టింగ్ చావు కవురు చల్లగా చూసామండి చాలా బాగుందండి 20 నిమిషాలు లాస్ట్ని చాలా బాగా నచ్చిందండి కార్తికేయ గారి సెంటిమెంట్ ఇవన్నీ చాలా బాగున్నాయండి ఓకే అండి పాటలన్నీ కూడా బాగున్నాయండి ఫైట్ ఓ ఫైట్ ఉందండి చాలా బాగుందండి అన్నీ బాగున్నాయండి బాగా నచ్చిందండి లాస్ట్ని 20 నిమిషాల సెంటిమెంట్ ఉన్నట్టు కదండి అది చాలా బాగుందండి ఒకే ఫ్యామిలీ తొక్కేస్తుంది నడిపేస్తుంది అని చాలామంది అనుకుంటున్నారు వాళ్ళందరికీ నేను సమాధానం చెప్తున్నా ఏ బ్యాక్గ్రౌండ్ లేని ఇద్దరు హీరోల్ని ఒక విధంగా చెప్పాలంటే ఓ డిగ్రేడ్ హీరోలు నిజంగా నా దృష్టిలో అర్జున్ రెడ్డి అయినా సరే ఆర్ఎక్స్ హండ్రెడ్ అయినా సరే అందరూ చూడాల్సిన సినిమా కాదు కానీ రొమాంటిక్ సినిమా కాబట్టి అది యూత్కి మాత్రం ఎక్కింది అలాంటి హీరోల్ని గీతా ఆర్ట్స్లో ఎంతవరకు కూడా మెగా ఫ్యామిలీ హీరోలే హీరోలుగా చేసే ఇద్దరు హీరోల్ని తీసుకొచ్చి రెండు ఇట్లు ఇచ్చారు అర్జున్ రెడ్డి తర్వాత ఒక విధంగా చెప్పాలంటే విజయ్ దేవరకొండకి గీతా గోవిందం ఎంత ప్లస్ అయిందో కార్తికేయకి ఈ చావు కవర్ చల్లగా అంతే ప్లస్ అవుతుంది ఈ రేంజ్లో పెట్టారు కార్తికేయకి అయితే మనకి అందని రేంజ్లో ఆయన పెర్ఫార్మెన్స్ పెట్టారు నిజంగా చాలామంది హీరోల్ని ఇలాగ ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది నాకు ఆనంద్ బాస్పాలు వస్తున్నాయి ఒక్కనే బ్రో ఎండాకాలం వచ్చింది ఎండాకాలం వచ్చింది అందరూ జాగ్రత్త ఇంట్లో ఏసీ లేదా మీ ఇంట్లో ఏసీ లేదా బ్రో వేడిగా అయిపోతుంది సెల్సియస్ పెరిగిపోతున్నాయి సారీ సెల్సియస్ ఏదోటి పెరిగిపోతున్నాయి కానీ ఈ సినిమా చూడండి మీరు చల్లగా అయిపోతారు బ్రో చల్లగా అయిపోతారు ఎంటర్టైన్మెంట్తో చల్లగా చేస్తారు సినిమా సూపర్ హిట్ కాకినాడలో ఫేమస్ పోతురేకు ఈ సినిమాలో ఫేమస్ మనసూయ సోకో సోకో సినిమా సూపర్ ప్రతి ఒక్కరూ చూడండి ఒక మంచి మెసేజ్ ఇచ్చిన సినిమా నిజంగా మంచి సినిమా రావాలని కోరుకోవాలి ఈ రికార్డులు కాదు మంచి సినిమాలు రావాలి తెలుగు ఇండస్ట్రీలో ఈ సినిమా వచ్చింది ఈ సినిమాతో మంచి యాక్టింగ్ యాక్టింగ్ మీద స్కోప్ ఎంత ఉందో కార్తికేయ అప్రూవ్ చేసుకున్నారు సో ప్రతి ఒక్కరు సినిమా చాలా సూపర్గా ఉంది బ్రో వెళ్ళి చూడండి ఒక మంచి మనసుతో వెళ్ళి చూడండి మంచి ఫీల్తో వస్తారు ఎంత వేడిలో వెళ్ళండి మ్యాట్నీకి వెళ్ళండి మార్నింగ్ వెళ్ళండి ఎంత ఎండ్లోనే వెళ్ళండి కూల్ అయిపోతారు మీరు ఫుల్గా కూల్ అయిపోతారు సినిమా సూపర్ వెళ్ళి చూడండి ఫీల్ అవుతున్నానంటే చాలామంది ఆర్టిస్టులుగా ట్రై చేస్తారు కదా ఇలాంటి వాళ్ళు సపోర్ట్ దొరికితే డెఫినెట్గా నిలబడతారు ఆ సపోర్ట్ కార్తికేయకి రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సూపర్ సినిమా సూపర్ ఇస్తుంది అంటే సపోర్ట్ లేకపోతే ఇండస్ట్రీలో నిలబడడం చాలా తక్కువ నిలబడడం చాలా కష్టం అలాంటి సపోర్టు అల్లు అరవింద్ గారి తరపున రావడం బన్నీ వాస్ గారి తరపున రావడం మెగాస్టార్ చిరంజీవి గారి తరపుగా రావడం ఏ జన్మలో కార్తికేయ పుణ్యం చేసుకుని ఉంటాడు ఐ థింక్ ఇప్పుడు సినిమా అయిన తర్వాత పాటలు ఫైట్లు ఇవన్నీ కాదు ఒక ఆర్టిస్టు నిజంగా ఆయన పెర్ఫార్మెన్స్ చూపించుకోగలిగే అవకాశం వస్తే ఏ విధంగా ఉంటుంది అని చెప్పే ఒక సినిమా ఏదైనా ఉంటే చావు కవరు చల్లగా నేను నిజంగా చాలా గర్వంగా చెప్తున్నాను విజయ్ దేవరకొండ అనే ఒక హీరోని గీతా గోవిందం తర్వాత ఏ రేంజ్ ఆయనకి వచ్చిందో అదేవిధంగా కార్తికేయకి ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత ఒక రొమాంటిక్ హీరో కాదు ఈయన ఒక ఫ్యామిలీ హీరో ఈయనలో చాలా సత్తా ఉంది చాలా మంచి నటుడు అని ప్రూవ్ చేసుకునే అవకాశం చావు కవరు చల్లగా అనే సినిమా ద్వారా రావడం నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను తమిళోళ్ళే కాదు తెలుగోళ్ళు కూడా ఇలాంటి సినిమాలు తీయగలరు అని చాలామంది ఎదవలు తక్కువ చేసిన వాళ్ళకి చెప్పు తీసుకొట్టినట్టు చావు కవరు చల్లగా సినిమా ఉంది నిజంగా చాలా తమిళోళ్ళే తోపులు అని మాట్లాడే తెలుగు నా కొడుకులకు అందరికీ చెప్తున్నా
तमिल वाली तगट अलग मिंचु उ इलांट रावाली इलांट हीरोल एंकरेज चेयाली अदी गीता आर्ट्स लांट बैनर नुंची इलांट हीरोलु रावडं चाला 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 शुभ परिणामं एंदुकंटे नाकु तेलिसी गीता आर्ट्स चिरंजीवि गारी सिनेमालु पवन कल्याण गारी सिनेमालु बन्नी इलांट सिनेमालु वच्चायि बयट हीरोलु एप्पुडू रावु అలాంటిది అదేమైనా క్రెడిట్ ఎవరికైనా ఉందా అంటే విజయ దేవరకొండకి కార్తికేయకి ఇద్దరు ఒక విధంగా చెప్పాలంటే ఇద్దరు రొమాంటిక్ హీరోలుగా వచ్చి ఒక ఫ్యామిలీ హీరోలుగా నిలబడే అవకాశం గీత ఆర్ట్స్ నుంచి రావడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది దీని తర్వాత ఇంకొక కృతజ్ఞత అనేది నేను చెప్తున్నా ఆమనయ్య గారు చాలా పెద్ద హీరోయిన్ ఆవిడ నటించే సినిమాలు అన్నీ మంచి సినిమాలు అలాంటిది ఆవిడికి గుర్తింపుగా ఒక మంచి సినిమా ఏదైనా వచ్చింది అంటే మళ్ళీ సావుకోరు చల్లగా వచ్చింది కార్తికేయకి ఈక్వల్గా ఆమనయ్య గారి క్యారెక్టర్ ఉండడం తల్లి కొడుకులుగా చాలా 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 బాగుంది ఇలాంటి సినిమాలు రావాలి ఇలాంటి హీరోలని బ్యాక్గ్రౌండ్ లేని హీరోలని పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆదరించి సపోర్ట్ చేస్తే చాలామంది పొజిషన్లో ఉండే అవకాశం ఉంది చాలామంది నటులు ఉన్నారు అవకాశం లేక వెనకబడుతున్నారు మీరు అది గుర్తించి ఈరోజు అప్పుడు గీతా గోవిందం దేవరకొండకి ఇవ్వడం ఇప్పుడు కార్తికేయకి ఈ చావుకోరు చల్లగా ఇవ్వడం నిజంగా నేను మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను మెయిన్ ఏంటంటే అల్లు అరవింద్ గారికి బన్నీ వాస్ గారికి చిరంజీవి గారికి సినిమా సూపర్గా ఉంది చాలా చాలా పెర్ఫార్మెన్స్ కలిగిన ఓ మంచి సినిమా సినిమా మటుకు కుటుంబం మొత్తం చూడొచ్చు సార్ ఏడుపు వచ్చింది ఏడుపు ఉంది నవ్వు ఉంది జోకు ఉంది హైలైట్ అది బత్త చచ్చిపోతే ప్రజలు వాడుకుందామని చూస్తారు అమ్మాయిని లైన్ వేద్దామని చూస్తారు కానీ హీరో మటుకి హీరో మట్టికి లవ్ చేసి ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు చాలా హైలైట్ బిట్ అది కుటుంబం మొత్తం చూడొచ్చు అది ఏడుపు కూడా సెకండ్ ఇన్నింగ్ మట్టికి అంతా ఏడుపు ఉంటుంది కుటుంబం మొత్తం చూడొచ్చు ఏంటండి పాటలు సూపర్ సార్ హైలైట్ కుటుంబం మొత్తం చూడొచ్చు కథా చిత్రం పాటలు కూడా హైలైట్గా ఉన్నాయి హీరో యాక్టింగ్ సూపర్ లావణ్య త్రిపాఠి యాక్టింగ్ కూడా సూపర్గా ఉంది అందరూ బాగానే చేశారు యాక్టింగ్ సూపర్గా ఉంది కామెడీ కూడా సూపర్గా ఉందండి హీరో పక్కన ఉంటాడు కామెడీ సూపర్గా హైలైట్గా ఉంది కామెడీ కూడా అన్నీ అందరూ చూడొచ్చు అందరు సినిమా మొత్తం కుటుంబం కథా చిత్రం మొత్తం చూడొచ్చు అందరూ హైలైట్ చావుకబురు చల్లగా చూసినారన్నా చాలా బాగుంది సినిమా సెకండ్ హాఫ్లో అమ్మ సెంటిమెంట్తో కొడతాడు భయ చాలా బాగుంది సినిమా అయితే సెకండ్ హాఫ్ చాలా నచ్చింది ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా నచ్చింది అన్న అమ్మ సెంటిమెంట్తో కొడతాడన్నా నాకు చాలా హార్ట్ఫుల్గా అనిపించింది సినిమా అయితే చల్లగా వెళ్ళింది ఎక్కడ బోర్ కొట్టదు ఏం కాదు జస్ట్ పాటలు బోర్ ఉన్నాయంత ఫస్ట్ సాంగ్ బాగుంటుంది నాకైతే ఫస్ట్ సాంగ్ నచ్చింది కామెడీ అంటే ఒక 4-5 కామెడీ సీన్స్ ఉంటాయి ఫైట్స్ కూడా ఒక 4-5 ఉంటాయి చాలా బాగుంది సినిమా అయితే ఫైట్లు కూడా ఉంటాయి కొన్నే ఉంటాయి హైలైట్ అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం హైలైట్ సారీ సెకండ్ హాఫ్ మొత్తం హైలైట్ చాలా బాగుంది సినిమా చావుకబురు చల్లగా మూవీ చూసిన నేను స్టోరీ అంతా బాగుంది కార్తికేయ అన్న పర్ఫార్మెన్స్ అయితే సూపర్ అసలు చాలా ఇన్వాల్వ్ క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయిపోయాడు మరి స్టోరీ బాగుంది డైలాగ్స్ మధ్యలో కామెడీ ఉంది బీజిఎం బాగుంది సాంగ్స్ కూడా అసలు చాలా డీప్గా రాశాడు అన్నమాట కనెక్ట్ కావచ్చు గూస్ బంప్ సీన్స్ ఉన్నాయి చాలా ఓవరాల్ బాగుంది అన్న హైలైట్ అదే ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి కామెడీ కూడా ఉంది అన్నీ ఉన్నాయి ఎంజాయ్ చేయొచ్చు మూవీ అలా చల్లగా వెళ్ళిపోతుంది టైటిల్ లాగానే మాటలు డైలాగ్ రైటింగ్ సూపర్ అసలు ఫైట్ కూడా హైలైట్స్ మధ్యలో కొన్ని సీన్స్ ఉంటాయి అంతే ఫైట్ కూడా బాగుంది అంటే ఇప్పుడు పుట్టుకకి చావుకి రిలేషన్ అని ఒకటి చెప్పారు ఇంకా పెళ్ళి చేసుకున్న వాళ్ళు మళ్ళీ పెళ్ళి ఎందుకు చేసుకుంటారు అంటే ఇప్పుడు పెళ్ళి చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఇంకో పెళ్ళి చేసుకుంటున్నారంటే సొసైటీ అంతా కొంచెం వేరే విధంగా చూస్తుంది సో అసలు వాళ్ళ రియల్ ఆలోచన ఏంది ఇంకో పెళ్ళి చేసుకోవడానికి అలాంటి ఆలోచన ఏంది అనేది చూపిస్తాడు మూవీలో వచ్చింది హైలైట్స్ కార్తిక్ అండ్ ఆమని గారు ఏడ్పించేస్తారు లావణ్య త్రిపాఠి గారి యాక్షన్ బాగుంది అంతేకాకుండా సపోర్టింగ్ యాక్టర్స్లో శ్రీకాంత్ అయ్యంగారు అండ్ మురళీ శర్మ గారి యాక్టింగ్ బాగుంటుంది సో మీకు మూవీలో జరిగేటప్పుడు మదర్ అండ్ సన్ మధ్యలో జరిగే డైలాగ్స్ ఏదైతే ఉంటాయో అవి బాగా ఎంజాయ్ చేస్తారు సో కాన్సెప్ట్ వైజ్ కొత్త కాన్సెప్ట్ ఇలాంటిది ఇంతవరకు ఎక్స్పెరిమెంట్ చేసినట్టు నాకైతే గుర్తులేదు సో ఆ డైరెక్టర్ డెబ్యూ డైరెక్టర్ సో దీనికి మనం అప్రిషియేట్ చేయొచ్చు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకుని చేయడం వల్ల అది
నాకు కార్తిక్ డైలాగ్స్ నచ్చాయి, మ్యూజిక్ బాగుంది. అన్సీ గారు చాలా అందంగా ఉన్నారు స్క్రీన్ పైన, సో ఆవిడ డాన్స్ కూడా అంతే గ్రేస్ఫుల్గా చేశారు. అది సినిమాలో హైలైట్స్ వచ్చేసి మీకు నాకు అనిపించినది ఇంటర్వెల్ కన్నా ఎగ్జాక్ట్ ముందు హీరో హీరోయిన్ మధ్యలో అయ్యి ఆ షార్ట్ ఏదైతే ఉంటుందో డిస్కషన్, అది హైలైట్. ఆ తర్వాత ఎండింగ్కి వచ్చేసరికి తను అలా వెనక పడ్డానికి ఏదైతే రీజన్ చెప్తాడో అతను ఎక్స్ప్రెస్ చేసే విధానం బాగుంటుంది. అది